చాలామంది అనుకుంటారు ఆయనది ప్రత్యేకమైన శరీరం అండి. ఎవరు చెప్పారు? దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో రోమపత్రిక 10:5-6 అదే ఉంటది, రాసుకోండి. యేసుక్రీస్తుకి ఇవ్వబడిన శరీరం కూడా మనలాంటి బలహీనమైన పాపము చేసే అవకాశం ఉన్న శరీరమే. ఎందుకు అలాంటి శరీరాన్ని తెచ్చుకున్నాడంటే, నువ్వు ఈ శరీరంలోకి వచ్చి ఎందుకు పవిత్రంగా ఉండలేకపోతున్నావు, ఎందుకు పాపం చేయకుండా ఉండలేకపోతున్నావు, ఏం జరుగుతుందో ఆయన నిన్ను అర్థం చేసుకోవడానికి నువ్వు వచ్చిన శరీరంలోకి ఆయన కూడా వచ్చాడు. అలా 33 సంవత్సరాలు ఆయన మనం ఉన్న శరీరంలో ఉండడం వలన ఆయనకు అన్నీ అర్థమైపోయింది. నాయకులు ఉంటారండి, వస్తారు ఎలక్షన్స్ అప్పుడు, హడావుడిగా వస్తారు, మనల్ని పలకరిస్తారు, వెళ్ళిపోతారు. మన కష్టాలు వాళ్ళకి ఎలా తెలుస్తాయి? మన కష్టాలు వాళ్ళకి తెలియాలంటే ఇదిగో ఈ ప్రాంతంలో మనతో పాటు మన దగ్గర కొన్నాళ్ళుంటే మన సమస్యలు అర్థం. అలాగే యేసుక్రీస్తు ఈ శరీరంలోనికి వచ్చి, మనలాంటి శరీరంలోకి వచ్చి ఎందుకు మానవులు బలహీనలవుతున్నారు, ఎందుకు పాపం చేస్తున్నారు, ఎందుకు పాపాలు పడుతున్నారు, అన్నీ అర్థం చేసుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఆ శరీరంలోకి నేను కూడా వెళ్ళాను కదా, ఆ శరీరంలో ఉన్నప్పుడు అలాగే ఉంటుంది తండ్రి, ఆ శరీరంలో పాపం చేయడానికి ఎన్నో ఎన్నో ప్రేరణలు ఉంటాయి, సమాజం కూడా చెడిపోయింది, ఆ శరీరాన్ని ప్రేరేపించడానికి చుట్టూ కూడా ఎన్నో శోధనలు ఉంటాయి. అందుకే లేకపోతే నీ పిల్లలంతా మంచివాళ్లే తండ్రి, వాళ్ళంతా మంచివాళ్లే, ఎందుకంటే నేను కూడా శోధింపబడ్డాను నాయన. కాకపోతే యేసుక్రీస్తుకి మనకున్న తేడా ఏంటంటే, ఎన్ని పాపాలు చెయ్యమని సాతాను ఎన్ని రకాలుగా ప్రేరేపించినా యేసుక్రీస్తు పాపానికి లొంగలేదు, ఆయన పాపం చేయలేదు. మనం ఏంటంటే పాపం చేశాం. అంటే మనలను అర్థం చేసుకోగలిగిన వాడే మనకు పరలోకం ఇస్తాడు.